వెల్కమ్ టు స్వాతి వెరైటీ కిచెన్ ఈరోజు మనం పన్నీర్ను ఉపయోగించి ది బెస్ట్ పన్నీర్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా బాగుంటుందండి సూపర్గా నేను చెప్పే టిప్స్ను ఉపయోగించి చేసినట్టయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి జీడిపప్పు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చితో పాటుగా ఇందులో నేను గుమ్మిడి గింజలను యాడ్ చేశానండి లేకపోయినా పర్వాలేదు ఇది హెల్త్కి మంచిది కాబట్టి నేను యాడ్ చేశాను వీటిని మిక్సీ జార్లో వేసుకుని కొంచెంగా వాటర్ని యాడ్ చేసి ఫైన్గా పేస్ట్గా రెడీ చేసుకోండి ఒక గ్లాస్తో బియ్యం తీసుకున్నానండి ఇది అర కేజీ బియ్యం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది కుక్కర్లో కొంచెంగా నెయ్యి వేసుకుని ఈ బియ్యాన్ని బాగా వేయించుకుని తీసుకుందాము బియ్యం ఎరగకుండా నెమ్మదిగా వేపుకోవాలి ఇలా వేయించుకుని బియ్యం వండుకోవడం వలన మనకి లాంగ్ గ్రెయిన్గా వస్తుంది అలాగే పేస్ట్ అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది రైస్ ఈ నెయ్యి వాసన కూడా రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు బాగా వేగినాయి కదా ఈ బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారిన తర్వాత నార్మల్ వాటర్తో ఒక రెండు సార్లు కడిగి ఉంచుకోండి ఇది నా టిప్ అండి ఇలా చేసినట్టయితే పులావ్ రెసిపీస్కి సూపర్గా ఉంటుంది టేస్ట్ అండ్ పొడి పొడిగా వస్తుంది మేడ్ పన్నీర్ రెసిపీ మన ఛానల్లో ఉందండి నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను ఇలా వాటర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు కుక్కర్లో కొంచెంగా నెయ్యి వేసుకుని ఈ పన్నీర్ని స్మూత్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా ఈ విధంగా పన్నీర్ని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని రిస్పీలో యాడ్ చేసుకుని చేయడం వలన మనకి పన్నీర్ ఇరిగిపోకుండా సూపర్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇవి నెయ్యిలో వేపుతున్నాం కాబట్టి దీని టేస్ట్ సూపర్గా ఉంటుంది చూసారు కదా ఇవి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా విడిగా ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం ఇప్పుడు అదే కుక్కర్లో కొంచెంగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకుని హోల్ గరం మసాలా తో పాటుగా కొంచెంగా సోపు గింజలను కూడా వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి ఇది బాగా వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయల్ని రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఈనుకలుగా కోసుకొని యాడ్ చేసుకోండి ఉల్లిపాయల్లో వాటర్ అంతా బాగా ఆవిరయ్యే విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఎర్రగా వేయించుకోండి ఉల్లిపాయలు బాగా వేగేటప్పుడు కొంచెం మనం ఉప్పు కానీ పంచదారణ కానీ యాడ్ చేసి వేయించుకున్నట్టయితే చాలా బాగా వేగుతాయి ఇప్పుడు ఇందులో టమాటాలు యాడ్ చేసుకుందాము టమాటాలు బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోండి ఇప్పుడు టమాటాలన్నీ బాగా మెత్తగా అయ్యాయి కదండీ చూడండి ఇప్పుడు వీటిని బాగా ఒక్కసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులో వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ అలాగే బీన్స్ మీ దగ్గర పచ్చి బటాన్ని ఉంటే కూడా యాడ్ చేసుకోండి ఈ కాయగూర ముక్కలను కూడా యాడ్ చేసి ఒక్కసారి బాగా కలుపుకోండి మనం నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి ఏ వెరైటీ రైస్ అయినా కూడా అలా చేసుకుంటే బాగుంటుంది ఇందులో ఇప్పుడు పుదీనా ఆకుల్ని వేసుకుందాము వేసుకొని ఒక్కసారి బాగా కలపండి ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కాజు పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసి బాగా కలుపుకోండి ఇది వేసి వేయిస్తున్నప్పుడు చాలా మంచి వాసన వస్తుంది ఇది బాగా వేగిన తర్వాత ఒక అర స్పూను గరం మసాలా పౌడరు ఇందులోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న బియ్యం కూడా ఇందులో యాడ్ చేద్దాము యాడ్ చేసేసి పన్నీరును కూడా యాడ్ చేసుకోవాలి బియ్యము పన్నీరు కూడా ఇరిగిపోకుండా చాలా స్మూత్గా కలపండి కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి నేను రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలిపి మూత పెట్టి ఒక వచ్చేంత వరకు ఉడికిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకుని రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా చూసుకొని కలపండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలి ప్రెషర్ తగ్గిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం చూశారు కదా ఎంత లాంగ్ సూపర్ సూపర్గా ఉడికింది కదండి మంచి వాసన కూడా వస్తుంది దీన్ని ప్లేట్లో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇలాంటి రెసిపీస్ని ఆర్డర్ చేసినట్టయితే హోటల్స్ నుంచి చాలా కాస్ట్ ఉంటాయి కదా మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఫ్యామిలీ మెంబెర్స్తో ఎంజాయ్ చేయండి మీరు కూడా ను ఉపయోగించి ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా స్వాతి వెరైటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్